Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జీన్స్ టీ షర్ట్ తో అమ్మాయిలు బండి ఆపారో బుక్ అయిపోతారు. జీన్స్ టీ షర్ట్ చూడ్డానికి అందంగా కనిపిస్తారు, రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఆపుతారు, మెల్లిగా మాటలు చెబుతారు, డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టారు. కొత్త తరహాలో తెలుగు రాష్ట్రాల్లో దందా మొదలైంది. వాహనదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాళ్ళ ఆట కట్టించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం రోడ్లపై కొంతమంది యువతులు గుంపులుగా తిరుగుతున్నారు. వారి భాష యాస కాస్త తేడాగా ఉంది. వాహనదారులని ఈ గ్యాంగ్ ఇబ్బంది పెడుతోంది, డబ్బులు వసూలు చేస్తోంది. ఈ యువతుల దెబ్బకు చిర్రెత్తుకొచ్చిన వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాలను ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒక లాడ్జిలో మకాం వేసే ఇలా రోడ్లపై తిరుగుతున్నారని తేల్చారు. ఈ గ్యాంగ్ గుజరాత్ నుంచి విజయనగరం జిల్లాకు వచ్చింది. గుజరాత్లో ఉపాధి లేదని, అందుకే ఇలా వచ్చామని యువతులు పోలీసులకు చెప్పుకొచ్చారు. వీనిని తిరిగి అహ్మదాబాద్కు పంపించే యత్నం చేస్తున్నారు. ఇటీవల ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ యువతల గ్యాంగులు కనిపించాయి. వాహనదారులని ఆపి ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ అమ్మాయిలు పలు బృందాలకు ఏర్పడి హైవేలపైన వాహనదారుల దగ్గర స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో ఈ దందా చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసమే ఈ అవతారం ఎత్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.